ఇటీవల వరదల్లో చాలామంది రైతులు నష్టపోవడం జరిగింది. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు సరైనటువంటి ఆహారం దొరకక విద్యార్థులు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి, రైతులకు కొనాల్సినటువంటి వడ్లను సకాలంలో కొనని కారణంగా రైతులు ఆందోళన పడతా ఉంటే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు నేల విడిచి సాం చేస్తా ఉన్నాడు. తెలంగాణ ప్రజలు తెలంగాణను నీతివంతంగా పరిపాలించండి అంటే ఆయన దేశమంతా తిరిగి తనకు తాను ప్రచారం చేసుకుంటున్నాడు. తెలంగాణను గత 8 సంవత్సరాలుగా ఉద్ధరించినట్టు, తెలంగాణ ప్రజలకు ఏ రకమైన సమస్య లేదు, తెలంగాణ అంతా బంగారు తెలంగాణ అయిపోయింది, ప్రజలందరూ కూడా బంగారు తెలంగాణలో పూర్తిగా భాగస్వామయ్యారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ నేను ఉద్ధరించాను, ఇన్ని రోజులు ఇప్పుడు దేశాన్ని ఉద్ధరిస్తానని ఆయన అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నాడు. అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారమైంది, తెలంగాణలో దళితులు ముఖ్యమంత్రి అయ్యాడు, తెలంగాణలోని దళితులకు 3 ఎకరాల స్థలం ఇచ్చాడు, తెలంగాణలో ఈరోజు రైతుల ఆత్మహత్యలు లేవు. ఈ రకంగా తెలంగాణ పూర్తిగా అభివృద్ధి జరిగింది, దేశమంతా జరగలేదు. ఈరోజు దేశానికి నేనే దిక్కు, మా కల్వకుంట్ల కుటుంబమే దిక్కు, మేమే ఆదర్శము, తెలంగాణ మోడలే దేశానికి ఆదర్శం అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక రాష్ట్రాల్లో తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నారు. మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. మీరు మోడీ గారికి వ్యతిరేకంగా కానీ, బీజేపీకి వ్యతిరేకంగా కానీ మీరు ప్రచారం చేస్తే ఏ రాష్ట్రం వీళ్ళు పట్టించుకోవడం లేదు. ఉత్తరప్రదేశ్ నాయకులను కలిశారు, పంజాబ్ నాయకులను కలిశారు, ఢిల్లీ నాయకులను కలిశారు, బీహార్ నాయకులను కలిశారు, తమిళనాడుకి వెళ్ళారు, బెంగళూరుకి వెళ్ళారు, కానీ ఏ ఒక్క రాష్ట్రం, ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కేసీఆర్ను సీరియస్గా తీసుకోవడం లేదు. కేసీఆర్ వ్యవహారం చూసి నవ్వుకుంటున్నారు. కేసీఆర్ నవ్వుకుంటే పర్వాలేదు, తెలంగాణను చూసే నవ్వుల పరిస్థితి తీసుకొచ్చేటువంటి పరిస్థితి. కేసీఆర్ వ్యవహారం చూస్తూ ఉంటే మిగతా రాష్ట్రాల ప్రజలు ఇది తెలంగాణ ముఖ్యమంత్రా, ఈ రకంగా మాట్లాడుతున్నాడేంటి అనేటువంటి విధంగా ఈరోజు ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. నిన్నటి రోజు బీహార్కి వెళ్ళి అనేక రకాలుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే పక్కనున్నటువంటి నితీష్ కుమార్ గారు ఈయన మాటలు వినలేక లేచిపోతున్న పరిస్థితి చూశాం. అనేక రకాలుగా వన్ సైడ్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఏ పార్టీ కూడా ఆయనకు స్పందించడం లేదు. ఏకపక్షంగా అందరూ నా వెనుక ఉన్నారు అనేటువంటి ఒక భ్రమలో ఈరోజు కేసీఆర్ గారు వ్యవహారం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా
ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నేను ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ ఏకం చేస్తానన్నాడు. ఇద్దరు నాయకులు కలిసి కూర్చోలేనటువంటి పరిస్థితి ప్రెస్ కాన్ఫరెన్స్లో నిన్న. అందరిని ఐక్యం చేస్తారట. 10 సార్లైనా లేచిపోతా ఉంటే కూర్చోమని బతిలాడినా చేయి పట్టుకొని బ్రతిలాడినా కూడా నిన్న నితీష్ కుమార్ గారు కూర్చోలేదు. కేసీఆర్ మాట్లాడుతున్న చూసి ఆయన నవ్వుకుంటున్న పరిస్థితి ఉండింది. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 8 సంవత్సరాలుగా ఏమీ చేయలేదు. విదేశాల నుంచి మాంజా వస్తుంది, విదేశాల నుంచి అన్ని దిగుమతి చేసుకుంటున్నాం అని మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి విషయాలు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు. వారు ఫామ్ హౌస్ నుంచి బయటికి రారు, ప్రగతి భవన్ నుంచి బయటికి రారు. విషయాలు అర్థం చేసుకోరు. దేశంలో విదేశీ మారక ద్రవ్యం ఏదైతే మనం చేసుకున్నటువంటి దిగుమతి కారణంగా ఉండిందో అది ఎవరిని అడిగినా చెప్తారు. అది డిఫెన్స్ వస్తువులు కావచ్చు, లేక అన్ని రకాలుగా మేక్ ఇన్ ఇండియా పేరు మీద దేశంలోనే అనేక రకాల పిఎల్ఐ స్కీములు పెట్టి ప్రొడక్షన్ లింకేజ్ ఇన్సెంటివ్స్ ఇచ్చి ఆయిల్ ఫామ్ నుంచి మొదలు పెడితే దిగుమతి చేసుకుంటున్నటువంటి వంటకు ఉపయోగించేటువంటి ఆయిల్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా ఈరోజు మనము మేక్ ఇన్ ఇండియా కింద ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నాం. గతంలో N95 మాస్కులు కూడా దిగుమతి చేసుకునే వాళ్ళం. ఈరోజు అనేక దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆక్సిజన్ సిలిండర్స్ దిగుమతి చేసుకునే వాళ్ళం, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ దిగుమతి చేసుకునే వాళ్ళం, ఆక్సిజన్ ప్లాంట్లు దిగుమతి చేసుకునే వాళ్ళం. ఈరోజు అవన్నీ కూడా మన దేశంలో తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తాం. డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఎగుమతి చేస్తూ ఉన్నాం. మెడికల్ ఎక్విప్మెంట్స్ ఈరోజు దిగుమతి తగ్గించి ఎగుమతి పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చివరకు టాయ్స్ కూడా ఇతర దేశాల నుంచి తగ్గించుకొని మేక్ ఇన్ ఇండియా కింద ప్రధానమంత్రి గారు పదే పదే లోకల్ ప్రొడక్షన్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ నిన్న ముఖ్యమంత్రి గారు పాట్నాలో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ అన్ని దిగుమతులు పెరిగిపోయాయి, ఎగుమతులు తగ్గిపోయాయని మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ముఖ్యమంత్రి గారు చెప్పిందే 10 సార్లు చెప్పి అదే నిజమని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలను భ్రమలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. తెలంగాణ మోడల్ అంటే కల్వకుంట్ల కుటుంబం పరిపాలన మోడల్ అని అడుగుతా ఉన్నా. తెలంగాణ మోడల్ అంటే 5 సంవత్సరాలు మహిళా మంత్రి లేనటువంటి పరిపాలన అడుగుతా ఉన్నా. కేసీఆర్ పరిపాలన అంటే ప్రజలకు అందుబాటులో ముఖ్యమంత్రి లేడు, ఉండకూడదు అనేటువంటి పరిపాలన చేయాలనుకుంటున్నారా? నెలలో 15 రోజులు ఫామ్ హౌస్లో ఉండడమే
కల్వకుంట్ల కుటుంబం యొక్క మాట అలా అడుగుతా ఉన్నాను. దేంట్లో మీరు ఆదర్శమని అడుగుతా ఉన్నాను. ధర్నాల గురించి మాట్లాడాడు. ధర్నా చౌకును ధర్నాలు చేయకుండా నిషేధం విధిస్తే చివరకు న్యాయస్థానం జోక్యం చేసుకుని ప్రజా సంఘాలకు, విద్యార్థి సంఘాలకు, యువజన సంఘాలకు, రైతు సంఘాలకు తమ సమస్యలు చెప్పుకోవాలంటే ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడు. కనీసం ధర్నా చౌకులో ధర్నా చేద్దామంటే దాని మీద నిషేధం పెట్టినటువంటి గొప్ప ప్రజాస్వామ్యవాది కేసీఆర్ గారు చివరకు న్యాయస్థానం జోక్యం చేసుకొని ధర్నాకు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి, ప్రభుత్వ జీవోను కొట్టివేసిన పరిస్థితి ఈరోజు ప్రజలందరికీ తెలుసు. మొత్తమో 15 శాఖలు కల్వకుంట్ల కుటుంబం చేతిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఇది మాకు తెలంగాణ సరిపోదు, ఇప్పుడు మా కుటుంబానికి దేశమంతా కావాలి అనే ఆలోచనతో ఈరోజు ఆయన వ్యవహారం చేస్తున్నట్టుంది. చాలామంది ఈరోజు ప్రతిపక్ష పార్టీల నాయకులు అనేక రకాలుగా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం, ఏ రాష్ట్రానికో ఆ రాష్ట్రం నీకు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి నేను ఫండింగ్ ఇస్తాను, మీరు ఏ రకంగా భయపడాల్సిన అవసరం లేదు, నేను అన్ని రకాలుగా మీకు అండగా ఉంటానని కేసీఆర్ గారు మాటలు చెప్తా ఉన్నారు. ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు ఆయన, అందరు చెప్తా ఉన్నారు. నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది భారతీయ జనతా పార్టీని ఓడించడానికి, నవులపాలే ప్రణాళిక. ఈరోజు తెలంగాణ డబ్బులు తెచ్చి పంజాబ్లో పంచుతావు, తెలంగాణ డబ్బులు తెచ్చి యూపీలో పంచుతావు, తెలంగాణ డబ్బులు తెచ్చి బీహార్లో పంచుతావు. ఇలా ఇంతకుముందు ఏమన్నారు బీహార్ గురించి? గతంలో బీహార్ గురించి మాట్లాడుతూ తెలంగాణ సంపదను బీహార్కు దోచిపెడుతున్నారు, బీహారీలు పావులా పన్ను కట్టి రూపాయి దొబ్బుతున్నారు, ఇది వర్డైనది. మరి ఈరోజు ఏ ముఖం పెట్టుకున్న బీహార్కి వెళ్ళాడో ఈరోజు తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు చెప్పాలి.